రాత్రంతా కూడా వీళ్ళు కారు నడుపుతున్నారు. 3:30కి మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా చాలా ప్రశాంతంగా నిన్ను అంటే నీ మనస్సును ఒక ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలోకి తీసుకువెళ్ళి నువ్వు హాయిగా నిద్రపోరా నాయన అన్నప్పుడు అది చెయ్యకుండా మనం ఈ కారు నడుపుతూ ఉంటాం, బస్సులు నడుపుతూ ఉంటాం, లారీలు నడుపుతూ ఉంటాం. ఇది తప్పు. అంటే మీకు ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది మీలోకి వస్తున్నప్పుడు దాన్ని మీరు ఆపుతున్నారు. దీన్నే మనం కర్మఫలం అంటాం. కానీ 90% చూడండి, ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్న సమయాలంతా కూడా సరిగ్గా ఈ బ్రహ్మముహూర్తం టైంలోనే జరుగుతాయి. ఎందుకు? మీకు ఆ ప్రకృతి ఇచ్చిన నియమాలను మనం పాటించకపోవడంతో కాస్మిక్ ఎనర్జీ నీ దగ్గరకు వస్తుంది. నిన్నే నీ మనసును ప్రశాంతమైన ఒక వాతావరణాన్ని అది క్రియేట్ చేస్తుంది. కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవడం లేదు, నువ్వు రిసీవ్ చేసుకోవడం లేదు. ఆపుతున్నావు, కుదరదు, నేను కారు నడిపే తీరుతాను, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి, 3:30 అయినా సరే 4:30 అయినా సరే నేను వెళతాను అని అన్నప్పుడు సో ఆ నిద్రలోకి లోనయ్యి ఇలాంటి యాక్సిడెంట్స్ లో చాలా చాలా మంది ప్రాణాలను విడుస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఏం లేదండి, మీకు యోగా శాస్త్రాలలో వీళ్ళు కరెక్ట్ గా చెప్తున్న నియమాలు.